తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని సిఐ ఆకుల రఘు అన్నారు. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో విజయవాడ ఎస్వీఆర్ హాస్పిటల్ వైద్యులచే నిర్వహించిన వైద్య శిబిరం ముగింపు వేడుకల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. క్లబ్ చైర్మన్ పేచర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ సుమారు 300 మందికి వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ఎస్వీఆర్ హాస్పిటల్ ఫౌండర్ సీనియర్ న్యూరో స్పెషలిస్ట్ ఎస్వి రంగారావు, హాస్పిటల్ సీఈఓ శరత్ చంద్రులు మాట్లాడారు. కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఇబ్బందులు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆర్థో గైనిక్ పరీక్షలు జరిపి వాటికి అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ త్రిపుర సుందరి, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ అనూష, డాక్టర్ రితిక, డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు వైద్యం అందించారు. కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ చూపిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆకుల రఘుని పేచర్ల ఫౌండేషన్ తరఫున సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ మెంబర్స్ హనుమాన్, అల్లూరి పద్మవర్మ, ఎస్ హేమ్ సుందర్, అమ్రాన్ లంకా శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ, అల్లమండ నరసింహరావు, దొరబాబుతో పాటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో పట్నా అధ్యక్షులు జి నాగు, మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, గమిన సుబ్బారావు, కౌన్సిలర్స్ బుద్దాల వెంకటరామారావు, పచ్చమట సావిత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎస్వీఆర్ హాస్పిటల్స్ విజయవాడ సౌజన్యంతో మన తాడేపల్లి పట్టణం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ తాడేపల్లి పట్టణ ప్రజలు తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పేరు చేత ఫౌండేషన్ నుండి ఇప్పుడు లయన్స్ డైమండ్ నుండి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తాం. నేను పర్సనల్ గా చెప్పాలంటే చాలా ఆనందపడుతూ ఉంటాను, చాలా సంతోషం. ఇక్కడ నుండే మురళీకృష్ణరాజు గారు ఎంతో శ్రమపడి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ కరోనా తర్వాత ఒక ఇంత పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం, ఈ లాక్డౌన్ తర్వాత చాలా వరకు ఈ వ్యాక్సిన్లు అన్ని అందుబాటులోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్దతో తీసుకొచ్చి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ గతంలో మనకి కోవిడ్ బారిన పడిన వారందరికీ కూడా వ్యాధి తగ్గినా కూడా చాలా మంది పోస్ట్ కోవిడ్ వ్యాధితో అంటే వ్యాధి అనంతరం వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల చాలా మంది వైద్యశాలలకు వెళ్లి మనం ఏదైతే పూర్తి చికిత్స మనకి పూర్తిగా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ఉన్నంత వరకు వైద్యులు వారి శక్తి వంచన లేకుండా ప్రయత్నించి దాన్ని అంతమందించడానికి ప్రయత్నించారు. అటువంటి పోస్ట్ కోవిడ్ ని ముఖ్యంగా బేస్ చేసుకుని మరి కరోనా కష్టకాలంలో మనకి ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఎస్వీఆర్ హాస్పిటల్స్ మరి వారు వారి సిబ్బంది మన రంగారావు గారు వారి యొక్క టీము ఎంతో మందికి ప్రాణదానం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ షుగర్ వ్యాధిని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయద్దు, అది తక్కువ ఉంది పర్లేదు తగ్గిపోతుంది అనుకుంటూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మా కళ్ళ ముందు చాలా సివియర్ అయ్యేది. సో షుగర్ సంబంధించి ఏమున్నా కూడా డయాబెటీస్ ఇలాంటివి ఒక రీతిగా చూస్తారు.